హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. మిమ్మల్ని డిజిటల్ గా నాతో పాటు త్రివేంద్రం సెంట్రల్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ అయితే తీసుకెళ్లిపోబోతున్నాను. ప్రస్తుతం టైం అయితే చూడండి 5:52 అయితే అయ్యింది. త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ కి లోపలికి రాగానే రైట్ సైడ్ మీకు బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుంది, బుకింగ్ ఆఫీస్ అండి. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 16650 మ్యాంగళూరు పరశురామ్ ఎక్స్ప్రెస్. ఎక్కడి నుంచి అంటే నాగర్కోయల్ నుంచి వస్తుంది, మ్యాంగళూరు సెంట్రల్ కి అయితే వెళ్తుంది. మనం వచ్చేసి త్రివేంద్రం సెంట్రల్ లో జాయిన్ అవుతున్నాం. 6:10 కి అరైవల్, 6:15 కి డిపార్చర్. ప్లాట్ఫామ్ నెంబర్ ఇంకా ఇవ్వలేదు. పదండి, మనం లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళి విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడే అనౌన్స్మెంట్ అది ఇచ్చారు, ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వస్తుంది అంట మన ట్రైన్. పదండి, వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చేసాను. ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఒక ట్రైన్ చూశాను. ఆ ట్రైన్ వచ్చి నా దిల్కత్ కూడా అనమాట. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు, సికింద్రాబాద్ తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది సికింద్రాబాద్ తిరుపతితో. త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ సదరన్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది. స్టేషన్ కోడ్ TVC అంటారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి ఏదో ట్రైన్ వస్తుంది. ఏ ట్రైన్ చూద్దాం. ఇది మన ట్రైన్ కాదు, చెన్నై ఎగ్మోర్ గురువాయూర్ గురువాయూర్ ఎక్స్ప్రెస్ అనుకుంటా. ఇప్పుడు గురువాయూర్ నుంచి చెన్నై ఎగ్మోర్ అయితే వెళ్ళబోతుంది ఈ ట్రైన్, గురువాయూర్ ఎక్స్ప్రెస్. అదిగోండి, మన పరశురామ్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. టైం అయితే ఎంతైందో చూపిస్తాను. 6:16 అయితే అయ్యింది రావటమే. 6 లేట్గా వస్తుంది మన స్టేషన్కి. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మన పరశురామ్ ఎక్స్ప్రెస్ని. పరశురామ్ ఎక్స్ప్రెస్ నాగర్కోయల్ జంక్షన్ టు మ్యాంగళూర్ సెంట్రల్ ICF కోచెస్ అయితే రన్ అవుతుంది. మన ట్రైన్కి జనరల్ కోచెస్ ఉంటాయి, సిట్టింగ్ రిజర్వేషన్ కోచెస్ ఉంటాయి, అండ్ అలాగే ఏసీ చైర్ కార్ కోచ్ కూడా ఉంటుంది. నేను చేపించుకుంది ఏసీ చైర్ కార్ కోచ్ అనమాట. నాకు త్రివేంద్రం సెంట్రల్ నుంచి మ్యాంగళూర్ సెంట్రల్ వరకు 820 అయితే పడింది ట్రైన్ టికెట్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. రిజర్వేషన్ బోగీలు వచ్చేసి 3 ఉంటాయండి, అవి కూడా సిట్టింగే. పదండి, ఈ ట్రైన్లో మీకు సౌత్ వెస్ట్ కోస్ట్ అంతా చూపిస్తా. D3 తర్వాత C1 ఉంటుంది. 33 అనమాట నా సీట్ నెంబర్, మిడిల్ సీటు. ఇదిగోండి మిడిల్ విండో సైడ్ అయితే రావాలి. ఏదో జోగాడు చెయ్యాలి మనం. ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి మన సీసీ చైర్ కార్ కోచ్కి. 6:23 అయితే అయ్యింది. మనం 8 లేట్లో త్రివేంద్రం సెంట్రల్ నుంచి బయలుదేరాం. ప్లాట్ఫామ్ నెంబర్ 2 త్రివేంద్రం సెంట్రల్ మన శబరి ఎక్స్ప్రెస్. అదిగోండి 6:45 అయితే డిపార్చర్ అనమాట శబరి ఎక్స్ప్రెస్ త్రివేంద్రం సెంట్రల్ నుంచి. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 703 అయితే కవర్ చేస్తుంది మన పరశురామ్ ఎక్స్ప్రెస్. సోర్ స్టేషన్ నుంచి త్రివేంద్రం సెంట్రల్ వరకు ఒక 70 అయితే ఆల్రెడీ పరశురామ్ ఎక్స్ప్రెస్ కవర్ చేసింది. గైస్, ఈ రోజు అగారో 9-in-1 మెన్స్ గ్రూమింగ్ కిట్ రాయల్ గురించి మాట్లాడుకుందాం. ఇది 2 వారంటీతో అయితే వస్తుంది అనమాట. ఇది ఒక ట్రిమ్మర్. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే 120 యూజెస్ అని ఇచ్చారు. IPX7 షేవ్ ట్రిమ్ స్టైల్. ఇందులో చూసారంటే మనకి ట్రిమ్మింగ్ లెన్స్ కూడా ఇచ్చారు, సెల్ఫ్ షార్పనింగ్ స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్, మెటల్ బాడీ, రీచార్జబుల్, IP7 వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది అగారో 9-in-1 మెన్ గ్రూమింగ్ కిట్ రాయల్ నేను 3,000 అయితే అమెజాన్ లో కొన్నాను. బాక్స్ అది ఓపెన్ చేసాం అనుకోండి, ట్రిమ్మరు వేరియస్ బ్లేడ్స్ ఉంటాయి అనమాట. దీనిపైన ఉంటుంది అనమాట ఇది. ఇది ఓపెన్ చేయగానే ఇందులో ఇంకా కిట్ ఇచ్చారు, అండ్ అలాగే ఛార్జర్ కూడా ఇచ్చారు. దాంతోపాటు బ్యూటిఫుల్ క్యారీ బ్యాగ్ అయితే ఇచ్చారు అనమాట ట్రిమ్మర్ గురించి. USB-C ఛార్జింగ్ కేబుల్ అనమాట ఇది. ఛార్జింగ్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఇది కొన్ని కనిపిస్తుందా, ఇక్కడ పెట్టాలన్నమాట ఛార్జింగ్. అండ్ ఒకసారి ఆన్ చేద్దాం మనం. వావ్, ఆన్ చేయగానే నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, పవర్ లెఫ్ట్ అని చెప్పి ఎన్ని మినిట్స్ అనేది చూపిస్తుంది. ఇంకా 100 అయితే నేను యూజ్ చేయొచ్చు అనమాట. ఒకసారి ఆపేద్దాం. ఇవన్నీ కూడా రకరకాల హెడ్స్ అనమాట. లోపల మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, దేనికి దేనికి ఏదేది యూజ్ చేయాలని చెప్పి నీట్గా ఇచ్చారు, ఎలా తీయాలి ఎలా పెట్టాలి అని కూడా ఇచ్చారు. గైస్, ఇందులో మనకి ఏమేమి వచ్చాయంటే ట్రిమ్మర్ హెడ్, పవర్ స్విచ్, డిస్ప్లే, రూబ్లికెంట్ ఆయిల్, క్లీనింగ్ బ్రష్, ఛార్జింగ్ కేబుల్, ట్రిమ్మర్, ప్రిసిషన్ ట్రిమ్మర్, నోస్ అండ్ ఇయర్ ట్రిమ్మర్, షేవర్, బాడీ ట్రిమ్మర్, ఇన్ని వచ్చాయండి. వాటితో పాటు 5 కోంబులు అయితే వచ్చాయి. ఇంకా 99 అయితే వాడచ్చంట దీన్ని. సో ఇప్పుడు ఒకసారి యూజ్ చేసి చూద్దాం మనకి ఎక్కడెక్కడ ఎక్సెస్ ఉందో అవన్నీ కూడా నీట్గా తీసుకోవచ్చు. అది
గైస్ మనం యూజ్ చేసుకున్నాక ఇందులో మన హెయిర్ అది ఉండిపోద్ది కదా, నీట్ గా మనం ఎలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ బ్రష్ కూడా దీంతో పాటు వేస్తారు. ఈ అగారో 9-in-1 గ్రూమింగ్ కిట్ రాయల్ డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి. మనకి పర్చేజ్ లింక్ కూడా కింద ఉంటుంది, చూడండి. మనం అప్రాక్సిమేట్ గా ఈ ట్రైన్ లో 630 కిలోమీటర్లు ప్రయాణిస్తామండి. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే శబరి ఎక్స్ప్రెస్ ని పుల్ చేస్తుంది. బాయ్ బాయ్ టు ఆండ్రమ్ సెంట్రల్. డోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 52 రైల్వే స్టేషన్లు టచ్ చేస్తుంది మన పరశురామ్ ఎక్స్ప్రెస్. అదే సోర్స్ అండ్ డెస్టినేషన్ తీస్తాం అనుకోండి, 50 హాల్ట్లు అయితే ఉంటాయి 703 కిలోమీటర్లకి. త్రివేంద్రం సెంట్రల్ దాటగానే మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. మన ట్రైన్ పేరుకి ఎక్స్ప్రెస్ అండి, కాకపోతే ప్యాసింజర్. 703 కిలోమీటర్లకి 50 స్టాప్లు అంటే అర్థం చేసుకోండి, తగ్గుతుంది అంటే ఏదో రైల్వే స్టేషన్ వస్తుంది. గైస్ మనం కోచివేలు స్టేషన్ ఉంది కదా, కోచివేలు రైల్వే స్టేషన్ ని స్కిప్ చేస్తున్నాం. అదిగోండి కోచివేలు. కోచివేలు స్టేషన్ వచ్చి త్రివేంద్రం సెంట్రల్ కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. ఇక్కడికి నార్త్ నుంచి సౌత్ నుంచి చాలా ట్రైన్స్ అయితే వస్తాయి. ఇప్పుడిప్పుడే సన్ రైజ్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ గా అయింది. మనం వెస్ట్ కోస్ట్ లో ఉన్నాం కదా, బ్యూటిఫుల్ సన్ రైజ్ అండ్ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటుందండి కేరళ, అటు చూడటానికి ఉండటానికి కూడా. ఇవన్నీ చిన్న చిన్న విలేజెస్ అన్నమాట. మన జర్నీలో ఈరోజు చాలా స్టేషన్స్లో ట్రైన్ అయితే ఆగొద్ది. ఏదండి మన పరశురామ్ ఎక్స్ప్రెస్, అన్ని స్టేషన్స్ని మనం చూపించలేం కాబట్టి మెయిన్ మెయిన్ స్టేషన్స్ ఏముంటాయో అవన్నీ చూపిస్తాను. మనమైతే వర్కాల రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం, పదండి వర్కాల రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. వర్కాల శివగిరి రైల్వే స్టేషన్. ద బ్యూటీ ఆఫ్ కేరళ. అదిగోండి వర్కాల శివగిరి రైల్వే స్టేషన్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాపర్స్ 1 మినిట్ గైస్. ఈ ట్రైన్కి చాలా దగ్గరలో అఫీషియల్ స్టాపర్స్ 1 మినిట్ ఉంటుంది, లేదంటే 3 మినిట్స్ ఉంటుంది, లేదంటే 5 మినిట్స్ ఉంటుంది. చాలా పెద్ద స్టేషన్ అనుకోండి 5 మినిట్స్, కొంచెం పెద్ద స్టేషన్ అనుకోండి 3 మినిట్స్, మామూలు స్టేషన్ అనుకోండి 1 మినిట్ అనమాట. అలా హలో వర్కాల వ్లాగ్స్ కూడా నేను చేశాను, సూపర్ ఉంటుంది అనమాట డెస్టినేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒక మినీ గోవా అనుకోవచ్చండి వర్కాల. గైస్ వర్కాల కూడా అద్దరిపోతుంది డెస్టినేషన్. హియర్ కమ్స్ వర్కాల శివగిరి. అటు సైడ్ ప్లాట్ఫామ్ లేదో ట్రైన్ అయితే ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. ఆస్థా స్పెషల్ ట్రైన్ అది. బ్యూటిఫుల్ సన్ రైజ్ అసలు అద్దరిపోయిందిలే. వర్కాల శివగిరి స్టేషన్ కోడ్ వచ్చి VAK. బాయ్ బాయ్ వర్కాల శివగిరి, కలుద్దాం మళ్ళీ. గైస్ ఈరోజు మన ట్రైన్ రూట్ ఏంటంటే నాగర్కోయిల్ జంక్షన్, త్రివేంద్రం సెంట్రల్, వర్కాల, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, షోర్నూర్, కాసర్గోడ్, మ్యాంగ్లూర్ సెంట్రల్. అంటే మధ్య మధ్యలో చాలా ఊర్లు ఆగుద్ది అనుకోండి, నేను మెయిన్ స్టేషన్స్ చెప్పాను అనమాట. మన ట్రైన్ ఫుల్ వ్యూ అయితే చూడండి, రంగులు ఉంది ఇటు సైడ్. మనం ప్రస్తుతం కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఫుల్ రెనోవేషన్లో అయితే ఉంది కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చి QLN. గైస్ తెలుసు కదా విశాఖపట్నం కొల్లం ట్రైన్ ఒకటి ఉంటుంది, ఆ ట్రైన్ కూడా చేయమని చాలామంది అడుగుతున్నారు, వెరీ సూన్ చేస్తా. ఫుల్ రష్గా ఉంది స్టేషన్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 3 మినిట్స్. ఆల్మోస్ట్ మనం కరెక్ట్ టైంలోనే ఉన్నాం అనుకోండి, అది వేరే విషయం. కొల్లం జంక్షన్లో కాఫీ అయితే తీసుకున్నాను, 10 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. కొల్లం జంక్షన్ నుంచి బయలుదేరిపోయాం మనం. కొట్టాయం స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం, ఇంకొక 5-10 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతాం. చూడండి అసలు బ్యూటీ ఎంత బాగుందో, కెమెరా ఎట్టు పెట్టినా కూడా అదే రికార్డ్ అవుతుంది. ఎంతైనా గాడ్ జోన్ కంట్రీ అంటే అంతే కదండి.
గైస్, పరశురామ్ ఎక్స్ప్రెస్ వచ్చి ఆలపి మేంచి వెళ్ళదు, కొట్టాయం మేంచి వెళ్తుంది కాబట్టి. అదే ఒకవేళ ఆలపి మేంచి వెళ్తుంది అనుకోండి, కొట్టాయం అయితే రాదు. ఈ రెండు రూట్లు వేరు వేరు అనమాట, రెండు ప్యారలల్ రూట్సే. అటు త్రివేంద్రం నుంచి ఎర్నాకులం మధ్యలోనే ఉంటాయి. మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, కొండలు, ఇవే. నెక్స్ట్ అప్ కొట్టాయం అని చెప్పాను కదా, కొట్టాయం ఎక్స్ప్రెస్ చూడండి. 18 నిమిషాలు లేట్లో అయితే ఉంది, 9 నిమిషాల్లో ఇంకా మనం కొట్టాయం స్టేషన్కి వెళ్ళిపోతాం. తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ కూడా మనకి జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మనం కొట్టాయం స్టేషన్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం, తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ ఎక్కడైనా జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకి. తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్ అయితే 6 అవర్స్ లేట్ అంట. ఆల్మోస్ట్ రీచ్డ్. బ్యూటిఫుల్ 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 కొట్టాయం. ఇదిగోండి తిరుపతి కొల్లం ఎక్స్ప్రెస్, మనం కొట్టాయం లోపలికి వెళ్తున్నాం, బయటకు అయితే వచ్చేస్తుంది. అండ్ వెల్కమ్ టు కొట్టాయం. కొట్టాయం స్టేషన్ కోడ్ KTYM. సోర్ స్టేషన్లో బయలుదేరక ఇప్పటి వరకు మనం 231 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. అందులో 70 కిలోమీటర్లు నేను ప్రయాణించలేదు అనుకోండి, అది వేరే విషయం. కొట్టాయం స్టేషన్ కూడా చూడటానికి భలే ఉందిలే. అండ్ ఇక్కడ కూడా ఫుల్ అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వెళ్లే వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? తమిళనాడు, కేరళ, కర్ణాటక, 3 స్టేట్లను అయితే టచ్ చేస్తుంది అనమాట. సోర్ స్టేషన్ వచ్చి తమిళనాడులో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ వచ్చి కర్ణాటకలో ఉంటుంది. చెప్పాలంటే కొట్టాయంలో చాలా క్రౌడ్ దిగారు, అండ్ అలాగే చాలా క్రౌడ్ కూడా ఫుల్ అయ్యారు. నెక్స్ట్ నేను చూపించబోయే స్టేషన్ వచ్చి ఎర్నాకులం టౌన్. కొట్టాయం స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. గైస్, కొట్టాయంలో రబ్బరు, నెక్స్ట్ స్పైసెస్ బిజినెస్ చాలా ఎక్కువ జరుగుద్ది. ఒకవేళ మనం శబరిమల వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనకి చాలా అంటే చాలా దగ్గర. ఇక్కడికి చాలా మంది ట్రైన్లోను బస్సులోను వచ్చేసి ఇక్కడ నుంచి ట్రిప్ అయితే స్టార్ట్ చేసుకుంటారు. శబరిమల కొట్టాయం బస్ స్టాండ్ చూడండి, పక్కనే ఉంటుంది అనమాట, రైల్వే స్టేషన్కి పక్కనే. పదండి పదండి, ఎర్నాకులం టౌన్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. కొట్టాయంలో 3 నిమిషాలే మనకి స్టాప్, బయలుదేరిపోయాం కదా. మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ ప్రస్తుతం అయితే ఎలా ఉంది, మనం ఎర్నాకులం టౌన్ స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఎర్నాకులం. అవుటర్లో అయితే ఆపేశారు. అండ్ గైస్, పక్కన ట్రాక్ ఒకటి డైవర్షన్ అవుతుంది చూసారా, ఎర్నాకులం జంక్షన్కి వెళ్తుంది అనమాట ఆ ట్రాక్. ఎర్నాకులం జంక్షన్ నుంచి ఏదో ట్రైన్ అయితే అవుటర్లోకి తీసుకొస్తున్నారు. అదిగోండి అటు సైడ్ లైన్ కనిపిస్తుందా, ఎర్నాకులం టౌన్ నుంచి జంక్షన్కి వెళ్ళి ఆలపికి వెళ్ళే రూట్ అనమాట అది. అదండి మనం అయితే ఎర్నాకులం టౌన్కి వెళ్ళిపోదాం. భలే ఉంటాయిలే ఇక్కడ అసలు ఆ స్ట్రక్చర్ చూడండి, ఇల్లు ఇల్లలువి. వెల్కమ్ టు ఎర్నాకులం టౌన్ స్టేషన్. స్టేషన్ కోడ్ ERN. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్రస్తుతం మనం కరెక్ట్ టైంలోనే ఉన్నాం. ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, ఎలివేషన్ ఇస్తారు బయటికి. ఫుల్ క్రౌడ్ అయితే దిగుతున్నారు, వాళ్ళని అలాగే ఎక్కుతున్నారు కూడా. టీటీలు కూడా ఇక్కడే మారుతున్నారు. పొద్దున్న మాకు లేడీ టీటీ ఎక్కారు అనమాట. ఎర్నాకులం రైల్వే స్టేషన్కి ఇంకొక వైపు అనమాట ఇది. ఎర్నాకులం టౌన్కి 2 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఎర్నాకులం టౌన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. పదండి ఇంకా త్రిశూర్ సైడ్ వెళ్ళి షోర్నూర్ అయితే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్ ఎర్నాకులం టౌన్. ప్రస్తుతం టైం అయితే 11 దాటింది. నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు, అందుకే బ్రంచ్ తీసుకున్నాను అనమాట. ఎగ్ బిర్యానీ తీసుకున్నాను, ఇది వచ్చేసి 110 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎర్నాకులంలో తీసుకున్నాను. ఇది వచ్చేసి కేరళ స్టైల్ బిర్యానీ అనమాట. నాకు డౌట్ ఏంటో తెలుసా, మన ఆంధ్ర తెలంగాణలో బిర్యానీ తీసుకుంటే మనకేమొస్తుంది, ఒరిస్సా సైడ్ నార్త్ సైడ్ బిర్యానీ వస్తుంది. వీళ్ళ బిర్యానీని ఇస్తున్నప్పుడు మన ఆంధ్ర తెలంగాణ ట్రైన్స్లో ఎందుకు మన బిర్యానీ ఉండకూడదు? అవునా కాదా గైస్? అవునంటే అవునని కామెంట్ చేయండి. సీరియస్లీ చాలా బాగుంది బిర్యానీ, చాలా అంటే చాలా బాగుంది. గ్రేవీ ఇచ్చాడు,
అండ్ మన లెమన్ పీకులు కూడా ఇచ్చాడు. గైస్ ఇప్పుడే మనం అలువా స్టేషన్కి అయితే వచ్చాం. అలువా స్టేషన్ ఎర్నాకులం దాటాక వస్తుంది అనమాట. టువర్డ్స్ ఎర్నాకులం వెళ్తుంటే ఎర్నాకులం కన్నా ముందు వచ్చేస్తుంది. మున్నార్ వెళ్ళాలంటే మనం అలువా స్టేషన్లో దిగిపోతే చాలా దగ్గర అనమాట. ఎర్నాకులం వెళ్ళి మున్నార్ వెళ్ళేకంటే అలువాలో దిగిపోయి మున్నార్ వెళ్ళడం చాలా బెటర్. శబరి ఎక్స్ప్రెస్ చూడండి, మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది. శబరి వెళ్ళిపోయింది, మనం ఉండిపోయాం. త్రిశూర్కి ముందు అనమాట ఇది. త్రిశూర్కి అయితే ఆన్ ద వేలో ఉన్నాం మనం. షోర్నూర్ దాకా కేరళ ఒకలా ఉంటుంది, షోర్నూర్ దాటాక కేరళ ఇంకోలా ఉంటుంది తెలుసా. నార్త్ అండ్ సౌత్ కేరళ వైబే వేరు అసలు. వెల్కమ్ టు త్రిశూర్. త్రిశూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనం. స్టేషన్ కోడ్ వచ్చి TCR. ప్రస్తుతం మనం అరగంట సేపు లేట్లో అయితే ఉన్నాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 2 నిమిషాలు, 2 నిమిషాల్లో బయలుదేరి షోర్నూర్ సైడ్ అయితే వెళ్ళిపోతాం. ఖాళీగా ఉందా ప్లాట్ఫామ్ చూడండి అసలు. త్రిశూర్ అక్కడ అవడంతా కూడా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. త్రిశూర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం గైస్. త్రిశూర్లో ఒక ఫెస్టివల్ జరుగుద్ది అనమాట. ఏనుగులు మొత్తం అన్ని ఏనుగుల్ని తీసుకొస్తారు ఆ ఫెస్టివల్కి. ఆ ఫెస్టివల్ భలే ఉంటుందిలే అసలు. ఈసారి కవర్ చేయడానికి ట్రై చేస్తా ఆ ఫెస్టివల్ని. గైస్ మీకు ఆ ఫెస్టివల్ తెలుసా? తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. షోర్నూర్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. బ్యూటిఫుల్గా ఉంది కదా షోర్నూర్. అసలు ఎంట్రీనే ఎలా ఉంది గైస్. అట్లా నుంచి ఒక జంక్షన్ లైన్ కనిపిస్తుంది చూడండి, అది షోర్నూర్ జంక్షన్కి వచ్చేది అనమాట. కోయంబత్తూర్ పాలక్కాడ్ నుంచి కనిపించిందా జంక్షన్ లైన్? వెల్కమ్ టు షోర్నూర్ జంక్షన్. గివెన్ టైం కన్నా మనం 10 నిమిషాలు ముందు అయితే వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు అనమాట షోర్నూర్ జంక్షన్లో. 2 గంటల 5 నిమిషాలకి అయితే బయలుదేరుతాం. 15 నిమిషాల తర్వాత ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం మన పరశురామ్ ఎక్స్ప్రెస్. షోర్నూర్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి SRR. షోర్నూర్ జంక్షన్లో వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 5 షోర్నూర్ జంక్షన్. మన పక్క ప్లాట్ఫామ్లో చూడండి, షోర్నూర్ జంక్షన్ టు ట్రివాండ్రం వెళ్ళే ట్రైన్ అయితే ఉంది. అది ఏదో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఉంది. అండ్ గైస్ మనకు కూడా టైం అయిపోయింది, మనం కూడా బయలుదేరిపోతున్నాం. ఎస్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైమ్ అయితే తీసేశారు షోర్నూర్ జంక్షన్ నుంచి. పొద్దున్న వచ్చినట్టు ఉంది ట్రివాండ్రం నుంచి షోర్నూరు. ఇప్పుడు షోర్నూర్ నుంచి ట్రివాండ్రం అయితే వెళ్తుంది ఆ ట్రైన్. బాయ్ బాయ్ షోర్నూర్ జంక్షన్. అటు సైడ్ ప్యారలల్ రన్లో ఇంకొక ట్రైన్ కూడా వస్తుంది, ఏంటో చూద్దాం మరి. అది ప్యాసింజర్ ట్రైను. షోర్నూరు, నిలంబర్ రోడ్డు, పాలక్కాడు, నిలంబర్ రోడ్డు, షోర్నూరు, త్రిశూరు. చెప్పానా ప్యాసింజర్ అని. ఆ ట్రైన్ వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది, మనం అయితే టువర్డ్స్ కాసర్గోడ్ రూట్లోకి వెళ్ళిపోతున్నాం. కాలికట్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం మనం. అటు సైడ్ చూసారా ట్రాక్లు రెడీ అయిపోతున్నాయి. కాలికట్ని కోహికోడ్ అంటారు, కొత్త పేరు కోహికోడ్. కానీ క్యాలికట్ చాలామందికి అలవాటు అనుకోండి, అది వేరే విషయం. మనం గివెన్ టైం కన్నా అరగంట ముందు వెళ్ళిపోతున్నాం. జనరల్గా అక్కడ ఇంకో 1 గంట ఆగుద్ది అనమాట ట్రైన్. క్యాలికట్ నుంచి మళ్ళీ 5 గంటలకి అయితే బయలుదేరుతాం మనం. గంట సేపు మనం అక్కడ టైంపాస్ చేయాలి క్యాలికట్ స్టేషన్లో. ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్సే. భలే ఉంది కదా ఇల్లు. వెల్కమ్ టు కోహికోడ్. స్టేషన్ కోడ్ CLT. మంచి టర్నింగ్లో అయితే ఆగింది కోలికోడ్లో మన ట్రైన్. ఇదిగోండి టైం ఇప్పుడు 4:18 అయితే అయ్యింది. అక్కడ కనిపిస్తుందా టైము? 4:19. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇక్కడ జింగ్ అయింది మనకి. ఇది 16 కోచెస్ మెయిన్ వందే భారత్.
ఐదు గంటలు 3 నిమిషాలు అయింది, మనం ఇంకా ఇక్కడే ఉన్నాం క్యాలికట్లోనే. ఎప్పుడు బయలుదేరుతామో, ఎప్పుడు మ్యాంగ్లూర్ జంక్షన్కి వెళ్తామో ఏంటో. 5:19 అయితే మనం బయలుదేరాం క్యాలికట్ నుంచి బయలుదేరాం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లొకేషన్. మాహి స్టేషన్ చూసారు కదా, మాహి స్టేషన్ తర్వాత మన ట్రైన్ అయితే తాళచెరికి వచ్చింది. సో స్టేషన్ కోడ్ TLY, తాళచెరి బిర్యానీ అంటారు తెలుసా, అద్దరిపోతుంది బిర్యానీ. సోర్ స్టేషన్లో బయలుదేరాక తాళచెరి దాకా మనం 550 కిలోమీటర్లు కవర్ చేసాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 1.5 గంట లేట్లో అయితే ఉన్నాం మనం. తాళచెరి హిందీలో రాసింది, ఇంగ్లీష్ బోర్డు కూడా చూపిస్తాను ఆగండి. ఇదంతా కూడా వెస్ట్ కోస్ట్ ఏరియాలో ఉన్నాం మనం, సౌత్ వెస్ట్ కోస్ట్ ఏరియాలో. బై బై తాళచెరి. తర్వాత మనం కన్నూరుకి అయితే వెళ్ళిపోదాం. కన్నూరుకి చాలా దగ్గరలో అయితే ఉన్నాం మనం. ఈ ఏరియాలో కన్నూరు కూడా చాలా పెద్ద ఊరండి. ఆల్మోస్ట్ అన్నీ కాసర్గోడ్ కానీ, క్యాలికట్ కానీ, కన్నూరు కానీ, తాళచెరి కానీ, అన్నీ కూడా పెద్ద పెద్ద ఊర్లే. షోర్నూరు ఒకటి, కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకుంటా, కన్నూరు కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. వెల్కమ్ టు కన్నూరు. ఏం ట్రైన్? MGR చెన్నై సెంట్రల్, మ్యాంగ్లూర్ సెంట్రల్. కన్నూరుకి అయితే వచ్చేసాం మనం. స్టేషన్ కోడ్ CAN. అబ్బా ఫుల్ రష్గా ఉంది ఆ ట్రైన్ అయితే, కిటకిటలు ఆడిపోతున్నారులే జనం. వెస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ కానీ మెయిల్ కానీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైన్ మ్యాంగ్లూర్ సెంట్రల్ నుంచి MGR చెన్నై సెంట్రల్కి వెళ్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాం మనం కన్నూరు. గైస్ కన్నూరు తర్వాత ఒక 4-5 స్టేషన్ల తర్వాత మనం అయితే కాసర్గోడ్కి వెళ్తాం. కాసర్గోడ్ తర్వాత స్టేట్ అయితే దాటేసి కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతాం. కర్ణాటకలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చే స్టేషనే మన స్టేషన్ అనమాట, మ్యాంగ్లూర్ సెంట్రల్. కన్నూరు స్టేషన్ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. పదండి పదండి, ఇంకా కాసర్గోడ్ వెళ్ళిపోదాం. కాసర్గోడ్ స్టేషన్కి అయితే వచ్చాం మనం, వచ్చేసి బయలుదేరిపోతున్నాం కూడా. స్టేషన్ కోడ్ వచ్చి KGQ. ఇప్పుడు దాకా 657 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం, ఏం కనిపించట్లేదు కదా. టైం ఇప్పుడు 9:05 అయితే అయ్యింది. గివెన్ టైం ప్రకారం 9:10 మనం మ్యాంగ్లూర్ సెంట్రల్కి అయితే రీచ్ అవ్వాలి. గివెన్ టైం కన్నా కొంచెం 2-3 నిమిషాలు ముందే రీచ్ అయిపోయేలాగున్నాం. హలో మ్యాంగ్లూరు. జర్నీ గురించి మాట్లాడాలంటే అంతా బాగానే ఉంది, కానీ ఆ బఫర్ టైం తగ్గించి ట్రావెల్ టైం తగ్గించారు అనుకోండి, ఇంకా తొందరగా అయితే మనం రీచ్ అయిపోవచ్చు అనమాట మన డెస్టినేషన్ స్టేషన్కి. గైస్ మొత్తానికి మనం అయితే మ్యాంగ్లూర్ సెంట్రల్కి వచ్చాం. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ సెంట్రల్.